అంటే బహుశా మెల్లగా వచ్చి ఊట కొంచెం గుంజుకొని ఉంటాం అంటున్నారేమో స్వేచ్ఛ. ఎందుకంటే సాయంత్రం దాకా టైం ఉంది, 6 గంటల వరకు టైం ఉంది. వెదర్ కూడా పెద్దగా హాట్ వెదర్ ఏం లేదు, అనుకూలంగానే ఉంది, చాలా కూల్ కూల్ గా ఉంది వెదర్. కాబట్టి కొంచెం మెల్లగా వచ్చి ఊట వినియోగించుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడో ఉద్యోగాల కోసమో చదువుల కోసమో వ్యాపారాల కోసమో ఎక్కడో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసిపోయి ఊట వినియోగించుకోవచ్చు అన్న ఆలోచన కూడా ఉండొచ్చు. పని ఉన్న వాళ్ళు తొందరగా ఇక్కడ నుంచి ఓటేసి పొలానికి పోయేతో లేకపోతే వేరే ఉద్యోగాల కోసం బయటకు పోయేతో అట్లాంటి వాళ్ళు మాత్రమే తొందరగా ఊట వినియోగించుకునే క్రమంలో ఉన్నారు. ఇంకా ముసలి వాళ్ళు అయితే తొందరగా ఓడ వేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది, మళ్ళీ చాలా మంది జనం వస్తారు. కొద్దిగా అయితే టైం ముదిరితే జనం కూడా వస్తారు చాలా మంది, మళ్ళీ లైన్ లో గండలు గండలు నివాళి చూస్తుందని వాళ్ళు మాత్రమే వచ్చి తొందరగా ఓటేసిపోతే బెటర్ అని 7 ఏళ్ళకెళ్ళి కూడా ఎక్కువ మంది వృద్ధులు మనకు కనిపిస్తున్నారు. బహుశా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు అక్కడక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ వచ్చిన తర్వాత మెల్లగా జనం కలుతారేమో స్వేచ్ఛ. కానీ పల్లెటూరులో నిజంగా అయితే పొద్దుగాల నుంచే చాలా మంది జనం కనిపిస్తారు. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ కానీ స్టార్ట్ చేస్తే అన్ని ఎలక్షన్స్ కూడా పల్లెటూరులలో కొద్దిగా స్పీడ్గా ఉంటుంది. కానీ ఎందుకో ఈ రోజు మాత్రం చాలా మందకొడిగా పల్లెటూరులో అయితే ఇంకా చాలా దారుణంగా అసలు ఓటర్లు చాలా పలుసగా పలుసగా ఒక 10 నిమిషాలకు ఒకరో ఇద్దరు వచ్చి ఓటకు వినియోగించుకుంటున్నారు. చూస్తున్నాం గ్రామస్తులు ఒకరొకరు ఒక్కొక్కరు చాలా స్లోగా ఒకరు పోతున్నారు ఒకరు వస్తున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ గ్రామంలో ఉంది. యువత ఇప్పటిదాకా ఇంకా పోలింగ్ సెంటర్లకు రాలేదు. గ్రామంలో ఉన్న యువత కూడా ఇంకా పోలింగ్ సెంటర్ రాలేదు. ఎక్కడో హైదరాబాద్ నుంచి రావాల్సిన వాళ్ళు, నల్గొండ నుంచి రావాల్సిన వాళ్ళు బహుశా వాళ్ళందరూ మెల్లగా 9:10 తర్వాత బయలుదేరితే ఇక్కడికి వచ్చే వరకు 12:00 కావచ్చు. కానీ ఊర్లలో ఉన్న యువత కూడా ఇప్పటిదాకా ఇంకా ఓటాకు వినియోగించుకునేందుకు పోలింగ్ సెంటర్ రాలేదు. వాళ్ళందరూ పోలింగ్ సెంటర్లకు కొద్ది దూరంలో ఉండి వాళ్ళు కొందరు ఒక పార్టీ తరఫున కొందరు ఒక పార్టీ తరఫున యూత్ ఎక్కువగా వాళ్ళు ఓటర్లను వాళ్ళ పార్టీకి ఓట్లు వేయించే ప్రయత్నాలలో ఉన్నారు. గ్రామాల్లో ఓటర్స్ దగ్గర చివరస్తాల దగ్గర అక్కడక్కడ టెంట్లు వేసుకుని వచ్చిపోయే తోలను పలకరించి మీరు పలానా పార్టీకి ఓటు వేయండి అని చెప్తున్నారు. ఒక వృద్ధురాలిని చూస్తున్నాము, ఆమె నడవలేని సిచ్యువేషన్ లో ఆటోలో తీసుకొచ్చినారు. బహుశా ఆమె ఓటకు వినుకునేందుకు ఇక్కడ ఉన్న అధికారులు ఆఫీసర్లు ఆమె తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటి ఓటర్సే ఇప్పుడు ప్రస్తుతం పోలింగ్ సెంటర్ల దగ్గర పోలింగ్ సెంటర్లలో అందరూ వీళ్ళే కనిపిస్తున్నారు. బహుశా వీళ్ళ ఓటింగ్ మధ్యాహ్నమే లోపే పూర్తయ్యే అవకాశం ఉండొచ్చు. బహుశా వీళ్ళందరూ కూడా ఒకసారి ఓటకు వేసిపోతే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత ఓటకు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. బహుశా హైదరాబాద్కి వెళ్ళో నల్గొండకి వెళ్ళో ఓటర్లు మూవ్ అయితే అప్పుడు ఎక్కువ మంది జనం పోలింగ్ సెంటర్ దగ్గర కనిపించే అవకాశం ఉంది స్వేచ్ఛ. రైట్ శివారెడ్డి, మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. 7 గంటల నుంచే కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మండలాల్లో అనేక ప్రాంతాల్లో మనకి డిఫరెంట్ వాతావరణం కనిపిస్తుంది. కొన్ని పోలింగ్ స్టేషన్ల దగ్గర ఓటింగ్ చకచకా జరుగుతుంటే మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం మందకొడిగా కొనసాగుతుంది. కొన్ని ఏరియాస్లో అయితే ఇప్పటివరకు చాలా తక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉండే నివసించే ప్రజల వాళ్ళ జీవనశైలి వాటన్నిటిని బట్టి కూడా మనకి వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల పొలాలకు వెళ్ళాలి, పత్తి ఏరడానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళంతా కూడా పొద్దున్నే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే వృద్ధులు అంతా కూడా మిగతా అంతా క్యూ లైన్ పెరిగినప్పుడు తమకు నిల్చోవడానికి ఇబ్బంది అవుతుందని భావించి కూడా పొద్దున్నే వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల యువత చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళంతా కూడా వచ్చి ఉదయాన్నే వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మునుగోడు ఓటింగ్ సంబంధించి చాలా గట్టిగా ప్రచారం జరిగింది. అన్ని ప్రాంతాలు కూడా అన్ని పార్టీలు కూడా హోరహోరిగా ప్రచారం నిర్వహించాయి. కానీ అన్ని మండలాల్లో చూసుకుంటే మాత్రం మనకి భిన్నమైన పోలింగ్ సరళి కనిపిస్తోంది ఇప్పటివరకు.